డాక్టర్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్న సమస్య సెన్సిటివిటీ. అసలు ఈ సెన్సిటివిటీ అనేది ఎందుకు వస్తుంది? ఈ సెన్సిటివిటీ అంటే చల్లగా వేడిగా వస్తువులు తీసుకున్నప్పుడు పళ్ళు జీవమని లాగడాన్నే సెన్సిటివిటీ అంటారు. ఈ ఈ సమస్య నిజంగా చాలా మందిని పట్టి పీడించేది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే ఈ సమస్య చాలా మందికే ఉంటుంది. కొంతమందికి పళ్ళు ఎక్కువగా అరిగిపోవడం వల్ల, పళ్ళు అరుగుదలన అందరికీ ఉన్నప్పటికీ కొంతమందికి పళ్ళు ఎక్కువగా అరిగిపోవడం వల్ల కూడా కొంతమంది రాత్రిపూట పళ్ళు కొరుకుతూ ఉంటారు. అప్పుడు కూడా పళ్ళు విరిగిపోవడము అరిగిపోవడము జరుగుతూ ఉంటుంది. కొంతమంది ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు, కొంతమంది నోట్లో పెట్టుకుని వైర్లు లాగుతూ ఉంటారు. కొంతమంది ఎలక్ట్రీషియన్లు మనం చూస్తే నోట్లో పళ్ళు లాగుతుంటారు, కొంతమంది నోట్తో డబ్బాలు ఓపెన్ చేస్తుంటారు, మరి కొంతమంది నోటుతో బాటిల్ ఓపెన్ చేసే వాళ్ళు కూడా చూసాం మనం. వీటన్నింటి వల్ల పంటి మీద ఉన్నటువంటి ఎనామెల్లు పగిలిపోవడమో చిట్లిపోవడమో లాంటి సమస్యల వల్ల కూడా ఈ సెన్సిటివిటీ వస్తుంది. పంటిలో రంధ్రాలు ఉంటే కూడా ఈ సెన్సిటివిటీ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సమస్య నుంచి బయట పూర్తిగా బయటపడవచ్చు. పంటికి రక్షణ పొరగా ఉన్నటువంటి ఎనామెల్ ఎక్కడైతే ఊడిపోయి విరిగిపోయి లేదా రిపేర్ అయ్యే పరిస్థితి ఉంటుందో అక్కడ దాన్ని మళ్ళీ జాగ్రత్తగా ఫిల్లింగ్ చేస్తూ ఉండడం ద్వారా కూడా లేదా పంటి మీద క్యాప్ చేయడం వల్ల పంటికి క్రౌన్స్ చేస్తూ కూడా రక్షణ కల్పించడం వల్ల ఏమి ఇబ్బంది లేకుండా అన్ని వస్తువులు తినే అవకాశం డెఫినెట్ గా ఉంటుందండి. మరో కాల్ ఉన్నారు, లక్ష్మారెడ్డి హైదరాబాద్ నుండి కాల్ చేశారు. లక్ష్మారెడ్డి గారు చెప్పండి. లక్ష్మారెడ్డి గారు చెప్పండి. దాదాపు 45 ఇయర్స్ లో నా పల్లెలు దంతాలని వీక్ గా ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను సార్. అంటే అన్ని పంటి సమస్యలు ఉన్నాయి, మొత్తం పల్లె నొప్పులు ఎక్కువగా ఉన్నాయంటే అన్ని తీసేయాలన్నారు సార్. మొత్తం పల్లెని తీసేసాను సార్. ఇప్పుడు ఒకే ఒక్క దంతం ఉంది నాకు ఎడమ వైపున. మరి మళ్ళీ పల్లె సెట్టు కుత్రిమ దంతాలు కట్ చేసిన పల్లె సెట్టు డెంటిస్ట్ దగ్గర పోతే కుత్రిమ దంతాలు అమర్చారు, కానీ నేను అన్నం తినడానికి వీలు లేకుండా ఉంది సార్. దానికి ఏదైనా ఫిక్స్ లాగా ఏదైనా దంతాలు అమర్చడానికి వీలు ఉంటుందా సార్? మామూలుగా నోట్లో పళ్ళన్నీ లేని సందర్భంలో పళ్ళ సెట్టు పెట్టుకోవడం అనేది మనం చాలా మందిని చూస్తుంటాం. ఒకప్పుడు పళ్ళ సెట్లు అనేది 70 సంవత్సరాల 80 సంవత్సరాల వయసులో పెద్దవాళ్లకు మాత్రమే ఉండేవి. ఇప్పుడు పళ్ళ సెట్లు అనేవి 40 సంవత్సరాలకు 45 సంవత్సరాలకు వచ్చిన వాళ్ళని కూడా నేను చాలా మందిని చూశాను. మా పార్థ డెంటల్ 37 క్లినిక్లలో కూడా ఇవి చాలా మందికి చూస్తూ ఉన్నాం కూడా. కారణాలు అనేకంగా ఉండేవి. నిర్లక్ష్యం చేయడం వల్ల పళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చి పళ్ళు కదిలి ఊడిపోవడము, లేకపోతే నొప్పులు రావడం, విరిగిపోవడము, లేదా యాక్సిడెంట్లు పోవడం, ఇటువంటివన్నీ సందర్భాలు ఏదేమైనప్పటికీ కూడా అన్ని పళ్ళు ఊడిపోతే ఈ పళ్ళ సెట్టు మీద డిపెండ్ అవుతారు. వీటికున్న ప్రధాన సమస్య ఏమిటి? అవి పై పళ్ళన్నీ ఒక గిట్టలాగాను, కింద పళ్ళన్నీ ఒక సెట్టు లాగాను ఉంటాయి. వీటితో నమిలి తినలేము డాక్టర్ గారు. మామూలు పళ్ళలో నమిలినట్టుగా దీంతో నమిలి తినలేము, ఇవి కదులుతూ ఉంటాయి అంటారు. మంచినీళ్ళు తాగినప్పుడు లేచిపోతూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటే కదిలిపోతూ ఉంటాయి, నొప్పి బాధ ఉంటుంది. వీటితో మామూలు పళ్ళతో ఎంజాయ్ చేసినట్టుగా నేను ఫుడ్ను నమిలి తినడం కానీ చూడడానికి నార్మల్ గా ఉండడం సాధ్యం కాదు అనేది అందరికీ తెలిసిన సత్యం. మరి వీళ్ళు మిగిలిన జీవిత కాలాన్ని అటువంటి పళ్ళ సెట్టు మీద డిపెండ్ అయ్యి గడపవచ్చా? సాధ్యం కాదు. అందువల్లే ఈ పార్థ డెంటల్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఇప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చాం. ఈ పళ్ళ సెట్కి ఇంప్లాంట్స్ బిగించి, ఇంప్లాంట్స్ అంటే ఇంతకుముందు చెప్పానండి, ఎముక లోపలికి చిన్న స్క్రూల్ లాంటివి బిగించి వాటి సాయంతో కృత్రిమ దంతాలను ఫిక్స్డ్ పద్ధతిలో అతికించే పద్ధతిని ఇంప్లాంట్స్ అంటారు. ఈ ఇంప్లాంట్స్ ని ఎముక లోపలికి ఫిక్స్ చేసుకోవాలంటే అవసరాన్ని బట్టి 2 ఫిక్స్ చేస్తామా 4 ఫిక్స్ చేస్తామా 8 ఫిక్స్ చేస్తామా అనేది వాళ్ళ ఉన్న అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని తీసి పెట్టుకునే పళ్ళు కానీ లేదా ఫిక్స్డ్ పళ్ళను కానీ బిగించుకోగలిగితే మామూలు పళ్ళులాగా నమిలి తింటారు. మామూలు పళ్ళులాగా నమిలేటప్పుడు పళ్ళు కదిలిపోకుండా ఉంటాయి, నొప్పి బాధ లేకుండా ఉంటాయి. మామూలు పళ్ళతో అంటే సహజసిద్ధంగా ఉన్న పళ్ళతో ఏ పనులు అయితే చేస్తామో అన్నింటితో కూడా అలాగే కృత్రిమ దంతాలని ఏర్పాటు చేసుకునే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. ఎవరైతే నోట్లో అన్ని పళ్ళు లేక ఈ పళ్ళ సెట్టు మీద డిపెండ్ అయి ఉంటారో వీళ్ళకందరికీ కూడాను ఫిక్స్డ్ పళ్ళు చేసుకునే అవకాశం ఈరోజు ఆధునిక దంత వైద్యంలో వచ్చింది. ఇటువంటి ప్రత్యేక టెక్నాలజీని పార్థ డెంటల్ అన్ని హాస్పిటల్స్ లో కూడా మీకు అందుబాటులోకి ఉంచాం. మరో కాల్ ఉన్నారు, వాసవి చోడవరం నుండి కాల్ చేశారు. వాసవి గారు చెప్పండి. వాసవి గారు నమస్తే డాక్టర్ గారు. నాకు చివరి నుంచి ఎక్కువగా రక్తం కారుతుంది. ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు స్కేలింగ్ అంటున్నారు, నెక్స్ట్ మిషనరీ అంటున్నారు, పేస్ట్ అంటున్నారు, నెక్స్ట్ ఫ్లాక్స్ అంటున్నారు. ఇవన్నీ చేసినా సరే నార్మల్గా చివరి నుంచి బ్లడ్ వస్తుంది. నెక్స్ట్ ఎన్ని తినటం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా,
నెక్స్ట్ సాల్ట్ వాటర్ ఎక్కువగా పుక్కలిస్తూ ఉంటాము ఇన్ఫెక్షన్ అది రాకుండా. ఎందువల్ల ఇలా చిగురు నుంచి బ్లడ్ వస్తుందో అర్థం కావట్లేదు. చిగురు నుంచి రక్తం రావాలి అంటే చిగురులలో తప్పనిసరిగా వాపు గాని ఇన్ఫెక్షన్ గాని ఉండి తీరాలమ్మా. అట్లా ఉంటేనే చిగురుల నుంచి రక్తం వస్తుంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీసుకుని లోపల నిజంగా ఎంత ఇన్ఫెక్షన్ ఉంది అని కనుక్కోవడం సాధ్యం అవుతుంది. దాని తర్వాత డాక్టర్ గారు చెప్పినట్టుగా ప్రత్యేకమైన చిగుర్ల ట్రీట్మెంట్లు, అది క్యూరటాజ్ అనొచ్చు, లేకపోతే ఫ్లాప్ ట్రీట్మెంట్ అనొచ్చు, బోన్ గ్రాఫ్టింగ్, రకరకాల చికిత్సలు ఉంటాయి. మీకు సూటబుల్ చికిత్స ఏదైనా స్పెషలిస్ట్ నిర్ధారణ చేసిన తర్వాత ఆ చికిత్స చేయించుకుంటే ఈ సమస్య నుంచి 100% బయటపడచ్చు. లేకపోతే ఈ చిగుర్ల నుంచి రక్తం రావడం అనే సమస్య చిగుర్ల ఇన్ఫెక్షన్ గా మారి చిన్న వయసులోనే పళ్ళు వదిలైపోవడం అనే ఇబ్బందిని చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఇంత దూరం తెచ్చుకోకూడదు. రెండవది ఏమిటి, ఈ పార్థా డెంటల్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడాను ఈ లేజర్ టెక్నాలజీని ఇప్పుడు అందుబాటులోకి వచ్చాం. చిగుర్ల ఇన్ఫెక్షన్ ని క్యూర్ చేయడంలో కానీ చిగుర్ల ఇన్ఫెక్షన్ హ్యాండిల్ చేయడంలో డెఫినెట్ గా పార్థా డెంటల్ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి స్పెషలిస్టులు అయితేనేమి మా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని మేము అనుకుంటాం. కాబట్టి మీరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న చూసారా 4142000 అని నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కు మీరు మిస్డ్ కాల్ ఇచ్చినా సరే లేదా ఫోన్ చేసినా సరే మీకు దగ్గరగా ఉన్నటువంటి పార్థ రెంటల్ హాస్పిటల్ ఏదో చెబుతారు. దాని మీరు అక్కడ అపాయింట్మెంట్ కూడా ఆ స్పెషలిస్ట్ తో ఫిక్స్ చేస్తారు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి మా డాక్టర్ని కలవడం మంచిది. ఇన్ కేసు దూరంగా ఉంటే ఎవరన్నా వేరే దేశాల్లో ఉన్నాడు, మాకు ఎక్కువ మంది బయట దేశాల నుంచి కూడా పేషెంట్లు వస్తూ ఉంటారు. ఇందువల్ల ఇప్పుడు అమెరికా లాంటి, బ్రిటన్ లాంటివి కానీ, యుఏఈ లాంటి ప్లేసెస్ లో డెంటిస్ట్రీ చాలా కాస్ట్లీ. అక్కడ అయ్యే దంత వైద్యానికి అయ్యే ఖర్చులో కేవలం 20% ఖర్చుతోనే ఇక్కడ భారతదేశంలో మనం అదే రకమైన టెక్నాలజీతో, అదే రకమైన మెటీరియల్తో, అదే రకమైన స్పెషలిస్టులతో మనం మంచి వైద్యాన్ని అందివ్వడం సాధ్యమవుతుంది. కాబట్టి ప్రపంచ నలుమూలల నుంచి ఈరోజు పార్థ డెంటల్ హాస్పిటల్స్ కి పేషెంట్లు వస్తూ ఉన్నారు, చికిత్స చేయించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. సో వీళ్ళెవరన్నా పార్థ డెంటల్ రీచ్ కావాల్సి వస్తే ఆ www.parthadental.com అనే వెబ్సైట్కి వెళ్ళి లైవ్ చాట్ విధానం ద్వారా కానీ, లేదా వాళ్ళకి ఏదైనా అనుమానాలు అంటే నివృత్తి చేసుకోవడానికి పోస్ట్ చేయడం ద్వారా కానీ మెయిల్ చేస్తే వెంటనే మా స్పెషలిస్టులు వాళ్ళకి తగిన విధంగా సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం, వాళ్ళని గైడ్ చేయడం సాధ్యమవుతుంది. మరో కాల్ విన్నారు, భాస్కర్ రెడ్డి హైదరాబాద్ నుండి కాల్ చేశారు. భాస్కర్ రెడ్డి గారు కాల్ డ్రాప్ అయినట్లుంది. లెఫ్ట్ లైన్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ నాయ్. Swami Rara Hari.